हाय फूडीज़, वेलकम टू वासिष्ठा सिस्टर्स। ई रोज़ रेसिपी पल्ली नुव्वुल लड्डू। प्रती रोजू मन शरीरानिकी कोंत कैल्शियम अवसरम। मन तिने आहारंलो कैल्शियम सरिग्गा तीसुकोकपोते मन बॉडी मन एमुकल्लो उंडे कैल्शियम तीसुकोनी मन शरीरानिकी उपयोगिस्तुंदी। అలాంటప్పుడు బోన్స్ అవి చాలా వీక్ అయిపోయి మనం ఊరికి నడుస్తున్నప్పుడే పడిపోయి ఎముకలు విరిగిపోవడం అలా జరుగుతూ ఉంటుంది। చాలా మంది పాలు తాగమంటారు। పాల్లో కన్నా ఈ నువ్వుల్లో కాల్షియం ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది। అలాగే ఈ నువ్వులు పల్లీలు కలిపి లడ్డు చేసుకుంటే కాల్షియం అలాగే ఎంతో శక్తి కూడా మన శరీరానికి అందుతుంది। అలాంటి లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలి ఇప్పుడు చూద్దాం। ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక కప్పు వేరుశనగుళ్ళు వేసుకొని లో ఫ్లేమ్ లో కదుపుతూ వేయించుకుందాం। ఇలా కదుపుతూ ఉంటే ఈ పల్లీలన్నీ కూడా ఈవెన్ గా వేగుతాయి। ఇలా వేగిన తర్వాత కొంతసేపు చల్లారిన తర్వాత పొట్టు తీసి ఇలా బద్దలుగా చేసుకుని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పులు తెల్ల నువ్వులు వేసుకుని లో ఫ్లేమ్ లో దొరగా ఫ్రై చేసుకుందాం। ఇవి మనకి వేయిస్తున్నప్పుడు కమ్మటి వాసన వస్తాయి, అలాగే కొంచెం చిటపటమంటాయి, అలాంటప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కొంచెం కరిగిన తర్వాత కప్పున్నర బెల్లం వేసుకుందాం। లో ఫ్లేమ్ లో ఈ బెల్లం పూర్తిగా కరిగే వరకు కదుపుకుందాం। బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత ఒక చిన్న కప్పుడు వాటర్ పోసుకొని బాగా కదుపుతూ ఈ పాకాన్ని పట్టుకుందాం। పాకం పూర్తిగా అయ్యే వరకు కూడా మనం ఇలా కదుపుతూ ఉండాలి। మీడియం ఫ్లేమ్ లో ఇలా కదుపుతూ పాకం పట్టుకుందాం। ఈ పాకం రెడీ అవడానికి 5-6 నిమిషాలు పడుతుంది। ఈ లోపు ఒక ప్లేట్ కి కొంచెం నెయ్యి రాసుకుందాం। ఒకసారి పాకం చెక్ చేసుకుందాం। ఇలా ఒక చిన్న బౌల్లో కొంచెం వాటర్ తీసుకుని కొంచెం పాకం వేసి ఇలా దగ్గరికి అన్న తర్వాత ఒక్కసారి మళ్ళీ మనం అందులో వేస్తే కొంచెం టింగుమంటూ సౌండ్ వస్తుంది, అంటే పాకం రెడీ అయిపోయినట్టు। ఎప్పుడు ముదురు పాకం పట్టుకున్నా ఇదే ప్రొసీజరు। ఇప్పుడు ఇందులో మనం ఒక అర స్పూన్ నిమ్మరసం, అలాగే ఒక అర స్పూన్ యాలకుల పొడి వేసుకుని కలుపుకుందాం। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న పల్లీలు అలాగే నువ్వులు ఇందులో వేసుకుని పాకం బాగా పట్టేటట్టుగా కలుపుకుందాం। మనం నెయ్యి రాసి పక్కన పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకుని 2 నిమిషాలు చల్లారనిద్దాం। పూర్తిగా చల్లారనివ్వకూడదు, గట్టిపడిపోతే మళ్ళీ ఉండలు చేయడానికి రాదు, ఇక్కడికే 2 నిమిషాలు। తర్వాత ఇలా స్పూన్తో కొంచెం కొంచెంగా తీసుకుని చేతికి కొంచెం ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ రాసుకుని లడ్డూలుగా చేసుకుందాం। ఇప్పుడు రోజుల్లో పిల్లలు కొంచెం సేపు ఆడినా, అలాగే పెద్దవాళ్ళు కానీ మిడిల్ ఏజ్ కానీ వయసులో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా 4-5 మెట్లు ఎక్కిన వెంటనే కాళ్ళు ఆగేస్తున్నాయంటూ చాలా బాధపడుతూ ఉంటాం, అది ఎముకల్లో పట్టులు లేక అలా జరుగుతూ ఉంటాయి। చాలామంది పల్లీలు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది అంటారు, అది నిజం కాదు। బోన్స్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి బాధలు పడే కన్నా ఎంతో కమ్మగా ఉండే ఈ లడ్డూలు తినడం చాలా ఈజీ కదా। అలాగే పిల్లలకు కూడా మనం బతిమాలు పెట్టాల్సిన అవసరం ఉండదు, చాలా ఇష్టంగా తింటారు। మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని కొత్త వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।